వాళ్ళు తమిళనాడు పత్తి కొనరు, పోటీ పడుకుంటారు తెలంగాణ పత్తి. మా పత్తి స్టేపుల్ పెద్ద ఉంటుంది, మన భూమి అట్లాంటిది, స్టేపుల్ సైజ్ అంటారు దాని పొడుగు, దారం తీస్తే ఎక్కువ పొడవు వస్తుంది ఇట్లా, అది స్టేపుల్ సైజ్ అంటే అది అదేనండి. ఇంగ్లీష్లో చెప్తే అదో పంచే, అద్భుతమైన క్వాలిటీ ఉంటుంది మన పత్తిలో. నేను ఆయన అడిగిన ఢిల్లీ అశోక్ గులాట్ గారిని, అశోక్ గులాట్ గారిని ఇంతకుముందు చెప్పబోతుంది, ఒక రాశి సీట్స్ అని ఉంది కదా, ఆ సెంథిల్ సెల్వరాజు అని ఇద్దరు వచ్చిండ్రు, వాళ్ళు చెప్పారు నాకు, ప్రపంచంలో ఉండే ఒక రెండు మూడు రకాల పత్తిలో మీది మేలైన పత్తి సార్ మీకు తెలంగాణది, అంత లాభం జరుగుతుంది మీకు అని చెప్పాను. నీళ్లు కట్టి కనుక దాని పద్ధతిలో సరిగ్గా పనిచేస్తే 15 నుంచి 20 క్వింటాలు పడుతుంది. దానికి అంతర్జాతీయంగా ఇప్పుడు బాగా డిమాండ్ వచ్చింది. అవన్నీ టెలికాటన్ టెలిరింగ్ అవన్నీ దొరుకుని తొడుకొని తొడుకొని చెంపకాయలు ఎక్కువ వచ్చి బంద్ చేసి ఇప్పుడు కాటన్ యాంగిల్ తొడుకోవాలని మోపోయిన ప్రాంతం ఎంటైర్ వరల్డ్. కాబట్టి ఎంత పత్తి వాడినా మూవ్ అవుతుంది తప్ప ఆగదు, నెత్తి మీద పెట్టుకుని అమ్ముకునే పరిస్థితి కాదు. అది కూడా చెప్పాలి మీకు, తెలంగాణలో పత్తి బాగా పండుతుంది, ఇంకా పండియాలి, లాభం జరుగుతుందని ఆలోచిస్తే మరి ఎటు వాళ్ళపై ఏం సంగతి అంటే జిన్నింగ్ మిల్లు కావాలి. తెలంగాణ వచ్చినాడు 50-60 ఉండే జిన్నింగ్ మిల్లు, వాళ్ళందరినీ పిలిచి సమావేశం పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఈరోజు తెలంగాణలో 400 జిన్నింగ్ మిల్లు ఉంది. వాళ్ళు చెప్తున్నారు, సార్ మీరు ఎవరికి అమ్మే అక్కర్లేదు, మేము కొంటాం, ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర కంటే 100 రూపాయలు ఎక్కించుకుంటాం సార్ అని చెప్తున్నారు. కాబట్టి దయచేసి పత్తిని కూడా ప్రమోట్ చేయండి. మీకు ఇలా నీళ్ళు పుష్కలం వచ్చినాయి, మీకు బోర్లు పుష్కలం ఉన్నాయి, రెండు రకాల బండి అండి, వెళ్ళి మిట్టకేసేటోళ్ళు, కొంతమంది మిట్టకేసి గుడాల పని చేసేటోళ్ళు, అవకాశం ఉన్న వాళ్ళు నీళ్లు పట్టి పారిచి కనుక పండిస్తే అద్భుతమైన పంట వస్తుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది, లాభం జరుగుతుంది. అది కూడా ఎక్స్పెరిమెంట్ చేయించండి. ఒకటి చేస్తే పోయి మళ్ళీ తెల్లారి నుంచి మనం అంతా అందరు నోటి. ఈ రకంగా గవర్నమెంట్ ఎఫర్ట్ గవర్నమెంట్ చేసినా రైతాంగం కూడా తమ కృషి తమ చేయాలి, అందిపుచ్చుకోవాలి. నేను ఎందుకు చెప్తుంటే రైతు కేంద్రంగా పనిచేస్తాను, కొంతమంది తెలిసి తెలియక ఏదో మొరుగుతుంటారు, కొన్ని మొరుగుతూనే ఉంటాయి, ఎనుగో ఎన్ని మొరుగై వాటి కోసం ఆగుతాం. రైతు మంచుకున్నాడు అనుకో ఊరు సెలవు ఉంటుంది. రైతు అంటే రైతు గ్రహము, ఆయన చుట్టూ ఉపగ్రహాలు ఉంటాయి, ఓ వడ్ల అయినా ఓ కమర అయినా ఓ ఇంకో ఆయన ఓ ఇంకో ఆయన. రైతు రైతుగానే ఉండదు ముచ్చట. రైతు పండించి మనం 90 లక్షల టన్లు చూసిన ఎవరు తీసుకుపోయి మనం ఉంచగలం. ఆ కరోనా పాడైంది, మార్కెట్లో కొత్త ఇబ్బంది అని చెప్పి మన వ్యాప్తి ఎక్కువ కాలదని చెప్పి ఎవరికి ఎవరు గురువు అనుకుంటే ఎంతమందికి పని దొరికింది, అమ్మాలైన పని, లారీ నడిపిస్తానికి పని, బస్తాలు ఎత్తులోనికి పని, దించడానికి పని, ట్రాన్స్పోర్ట్లోకి పని, ఎందరు బతుకుతారు రైతు? ఆ రైతు పండించిన తర్వాత రైస్ మిల్లు దాంట్లో బతికేటోడు ఎందరు? అవన్నీ పట్టేటోడు, గత చేసేటోడు, కూర్చేటోడు, సంచలి నింపేటోడు, ఆఖరిగత దుకాణం కూడా అమ్ముకొని బతికేటోడు. సిద్దిపేట వెనకడే ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు సీట్లు అనేది కాలం కాకపోతే మా పని కూడా వస్తుంది సార్ అని. మీకేదిగా మీకు వ్యవసాయం అవుతుందా అంటే లేదు సార్, వాళ్ళు సక్క కూడా మా దుకాణం నడుతుంది. రైతు అంటే అంత అద్భుతంగా జరుగుతుంది. రైతు చల్లగా ఉంటే దేశం చల్లగా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. అది నేను బలంగా నమ్మే వ్యక్తిని, నేను గ్రామీణ ప్రాంతం నుంచి పోయినా కాబట్టి నాకు అవగాహన ఉంది. కాబట్టి ఇలా నా మిత్రులను పిలిచి వస్తారు మాట్లాడి, వాళ్ళు తిట్టిరు నన్ను, ముఖ్యమంత్రి అయినాక అప్పుడు కూడా పిలిస్తే వచ్చారు, తిట్టిండ్రు, ఏ నువ్వు గన్న మందల మనిషి అయితే తీరారు ముఖ్యమంత్రి అయినాక మళ్ళీ రైతులు మర్చిపోయారు, హైదరాబాద్ వడంగానే మర్చిపోతారు బిడ్డ మీరు, ఏం చేయాలి అని అడిగి మదనం చేసి చేసినాం. ఏమైనా చేద్దామంటే ఏంటంటే అందులో గీకెటోడు గోకెటోడు తయారని చేసేది చక్కగా రాదు. ఏ దఫ్తర్ పోవాలి, దరఖాస్తు పెట్టాలి, ఊరికి 4-5 రూపాయలు రాడే ఉండరు అంతే కదా. ఇప్పుడు ఉన్న పద్ధతి లేక ఆఫీసులని రైతు బంధు ఇచ్చారు, తీరా మనిషికి 100 రూపాయలు తీరు, పక్క మాటనే కదా ఇది. నేను ఆలోచన చేసి ఆలోచన చేసి ఆలోచన చేస్తే ఒక ఫ్రెండ్ చెప్పాడు, సార్ నువ్వు ఒక పని చేయి దయచేసి, నువ్వు 10 రూపాయలు 5 రూపాయలు ఒక పైసి ఆ ఇచ్చేదేదో డైరెక్ట్ రైతుకి, అప్పుడు ఆయన అక్కర్ని బట్టి ఆయన వాడుకుంటాడు ఆ పైసలు, ఆయనకి ఎరువు బస్తా కావన్నా ఇత్తనం కావన్నా
దబ్బన వానకాలంలో నాలుగు బస్తాలు ఎక్కువ వచ్చినాయి అనుకో, తెచ్చిన అనుకో నా దగ్గరనే మిగిలింది. అప్పుడు నేను నాలుగు బస్తాలు కొనుక్కోను కదా, నాకు వేరే అక్కడ కూలి అనకి ఏమన్నా దేనికి పెట్టుకోను, పెట్టుకుంటే నా ఇష్టం, చేతులు నా పైసలు ఉంటాయి. లేదు నేను ఎరువు బస్తాలు అవుతాను అనుకో, ఈ బస్తాలు ఆ బస్తాలు మళ్ళీ రెండు బస్తాలు అమ్ముకోవాలి, మళ్ళీ అదో దందా. కాబట్టి డబ్బు ఈసారి నువ్వు ఎంత ఇస్తావో నీ శక్తి ఎంత ఉందో అంత ఆలోచన చేసి అందులో నుంచి పుట్టింది రైతు బంధు. రైతు బంధు ఎట్లా వస్తుంది? టంగ్ టంగ్ మారుతుంది సెల్ఫోన్లో మెసేజ్. మధ్యలో గీకటోళ్ళు లేడు, గోకటోళ్ళు లేడు, దఫ్తర్ లేదు, దరఖాస్తు లేదు, ఉన్నదా? మంచిగా లేదు. రైతులకు మంచిగా ఉండదు, కడమలకు కొందరు మంచిగా లేదు. రైతు బంధు పేరు మీద గవర్నమెంట్ పెట్టే ఖర్చు 15,000 కోట్లు. కొంతమందికి చాలా దుఃఖం ఉంది, 15,000 కోట్లని ఏమన్నా 150 కోట్లని తినద్దామని. రైతు వచ్చే పని అయితే ఏమన్నా బట్టి అయితే అదే బావా, ఇంకా బావాని కూడా తీసుకుంటాడు. ఇప్పుడు బావలేదు, మరిది లేదు, నడవలే ఇప్పుడు, దళారి లేడు, దఫ్తర్ లేదు, రసీదు లేదు, మసీదు లేదు. చక్కగా వచ్చి బ్యాంకులో పడుతుంది. బ్యాంక్లో పడ్డది నా ఖాతాలంటే నేనే ఓనరు. నేను మందు బస్తా కొనుక్కోనా, ఇంకోటి కొనుక్కోనా, ఇంకా దేనికి పెట్టాలి, పెట్టుకుంటా. అదే జరుగుతుంది కదా, జరుగుతుందా లేదా? ఏదైనా ఆగమనం అటో ఇటో పోతే పోతే ఊతరు పోతామని దాన్ని, అది వేరే కేసు కదా, అది నడతానే ఉంటుంది. మనం ఏం చేసినా మనం ఆగవటం. కానీ 95% అయితే సద్వినియోగం అవుతుంది. అవుతుందా లేదా? పక్క మాట కదా, ఇది ఇట్లే కొనసాగాలి కదా పక్కాగా. ఇవ్వ ఇది రైతు రాజ్యం. రైతులు దత్తర చుట్టూ దింపి, రైతులు ఎటో దింపి, ఆగం పట్టించి, పైరవకాలను పాలు చేసి, అధికారుల అహంకారం ముందు నిలబెట్టి, దిస్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది రావాలి, ఇది మనం సురువైనము, అంతం కాదు ఇది. ఇంకా చాలా జరిగే అక్కర్ని ఇవాళ ధరణి మంచిగానే ఉందా? ధరణి ఉన్నానా? తీసేస్తామా? ఉండాలి కదా. సుండ్రే సోమేశ్ ఈ ఆవాజ్ జనతా కా హే. హమ్ లోగ్ హైదరాబాద్ మే బైఠతే డిస్కస్ కర్తే, చర్చా కర్తే, ఉండాలి కదా ధరణి. ధరణి ముడదా పలు పిలిచినాం, మన 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 కలెక్టర్ కూడా వచ్చినాయి కట్నం రేటు. ఇంకో ఇద్దరు 3 కలెక్టర్లను పిలిచినాం, కొంతమందిని పిలిచినాం. ఇది ఏం బాధ నాయన.